నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. శివరాత్రి రాబోతోంది, కొన్ని సందేహాలు ఉన్నాయి, అయితే అవన్నీ తీర్చుకుందాము, పరిష్కారాలు అడిగి కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగీ కమల గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శివరాత్రి రాబోతోంది, అసలు శివరాత్రి ఎప్పుడు వస్తుంది, దాని ప్రాముఖ్యత ఏంటి? శివరాత్రి పండగ కాదమ్మా, అది మనకు ఉగాది, దసరా, దీపావళి పండగలు అంటాం. శివరాత్రిని పర్వదినం అంటాం. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంటంటారు? ఆ రోజుకు ప్రాముఖ్యత అన్నమాట. అంటే ప్రతి నెల దసరా, దీపావళి సంవత్సరంలో ఒకసారి వస్తాయి. కానీ ఇదేంటంటే శివరాత్రి అనేది మాస శివరాత్రులు ఉంటాయి మనకు. ప్రతి నెల ప్రతి మాసంలో చతుర్దశి, అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు మనకు మాస శివరాత్రి అని చెప్పేసి శివాలయాలలో వ్రతం చేసుకుంటారు స్త్రీలు చాలామంది కూడా. అది మాస శివరాత్రి వ్రతం అని చెప్పేసి ఉంది. మనకు మంజునాథ సినిమా కూడా వచ్చింది, అది ఆ కథను బేస్ చేసుకుని. మామూలుగా చూసినట్టయితే కూడా ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, ఒక్కొక్క నెలలో వస్తుంది. ఈ ఇప్పుడు వచ్చేటువంటిది మాఘ బహుళ, అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు వచ్చేటువంటి దాన్ని మనం మహాశివరాత్రి అని చెప్పేసి అంటాం. ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఏంటంటే శివుడు లింగోద్భవం ఉద్భవించినటువంటి వేళ ఆయన పుట్టినరోజు అని చెప్పేసి చెప్తుంటారు. ఓకే, ఎందుకంటే అతను ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు శివలింగం. మిగతా అన్ని కూడా మన దేవాలయాల్లోకి వెళితే మూర్తులు కనిపిస్తుంటాయి, కానీ శివుడు మాత్రం లింగస్వరూపంలో కనిపిస్తుంటాడు. ఎందుకంటే మొత్తం అసలు ఈ భూమి మొత్తమే ఒక గోళంలాగా ఉన్నటువంటిది. బ్రహ్మను విష్ణువును ఇద్దరు కూడా మేము ఇతని యొక్క ఆది అంత్యం తెలుసుకుంటామని చెప్పేసి ఒకళ్ళు పాతాళంలోకి ఒకళ్ళు ఆకాశానికి వెళ్ళారని చెప్పేసి మనకు కథలు చెప్తుంటారు. వెళుతుంటే అక్కడ ఆయన తెలుసుకోలేకపోయినాడు. వచ్చిన తర్వాత బ్రహ్మ ఒక ఆవు చూసింది, లేకుంటే ఒక మొగిలి రేకు పడింది అని చెప్పేసి అతను చెప్పడం వల్ల, నువ్వు అబద్ధం చెప్పావు, నా యొక్క అంతం నువ్వు తెలుసుకోలేకపోయినావు అని చెప్పేసి బ్రహ్మకు అంతకుముందు 5 తలలు ఉంటే ఒక తలను నరికి వేసాడట శివుడు. బ్రహ్మ తల తెగ నరికి బ్రహ్మస్తే పాతాన శంకరుడి తిరగడా జగతిలోన అని చెప్పేసి పాడుతుంటారు స్త్రీల పాటలలో. అందుకని చెప్పేసి మొగిలి పువ్వు నిషేధం అని చెప్పేసి అంటారు శంకరుడికి పెట్టడానికి. తర్వాత ఆవు ముఖము జ్యేష్ఠ కాబట్టి ఆవు తల ఊపింది అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఆవు యొక్క ముఖం చూడకూడదు, దాని యొక్క తోక దగ్గరనే మనం దండం పెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్లాంటి ఈ మహాశివరాత్రి మనకు శ్రావణ బహుళ అష్టమి రోజు కృష్ణుడు జన్మించాడు. విష్ణుమూర్తి అవతారం ఎత్తినటువంటిది కృష్ణావతారంలాగా. సరిగ్గా 6 నెలలకు అప్పటి నుండి శ్రావణం నుండి మళ్ళీ మాఘమాసం వరకు 6 నెలలు. ఇప్పుడు మళ్ళీ బహుళ చతుర్దశి రోజు మనకు శివుడు ఉద్భవించాడంటే శివ విష్ణు భేదం లేదు. భగవంతుడు 6 నెలల తర్వాత మళ్ళీ శివరూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. శివస్య హృదయం విష్ణు అని చెప్పేసి అంటుంటారు. అందుకని శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి ఈ శివుడి యొక్క ఉద్భవం ఎప్పుడైతే అయిందో, లింగోద్భవం అయినటువంటి వేళ, ఆ శివుణ్ణి వాళ్ళు కనుక్కున్నటువంటి రోజు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అని చెప్పేసి అంటారు.